యేసు ప్రభు ఇంచుమించు జీవాహారాన్ని ఇవ్వడానికి లోకంలోకి వచ్చాడు. 5,000 మందికి ఇంచుమించు 5 రొట్టెలు 2 చిన్న చేపలతో ఒక అద్భుతాన్ని చేశాడు. యేసు ప్రభు ఒక అద్భుతం చేసిన తర్వాత ఆయన ఓడెక్కి ఆ పడవెక్కి మరొక తీరానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతున్న సమయంలో అనేక మంది యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. 12 మంది శిష్యులు మాత్రం కాదు, ఒక అద్భుతం జరిగినట్టునే వదిలేస్తారా మనుషులు ఈరోజు? వదలరు. కానీ ఎంటాడుతున్నారు. ఎందుకు ఎంటాడుతున్నారు? దేని కొరకు ఎంటాడుతున్నారు? ఈ శరీర ఆకలి తీరుస్తానికి వచ్చాడు, మరొకసారి ఈ అద్భుతాన్ని చెయ్యి, మరొకసారి మమ్మల్ని తృప్తిపరచు, మరొకసారి ఈ శరీరానికి సంబంధించిన అవసరతలు తీర్చు అని అడుగుతున్నారు. అసలు రొట్టె, ఒక నిమిషం ఈరోజు అర్థం చేసుకుందాం, ఈరోజు రొట్టె ఏదైనా ముఖ్యమైందా? ఎందుకు రొట్టె ఇప్పుడు ఈరోజు మనుషులకు లెక్కలేదు, కావాలంటే సైడ్ డిష్. కానీ యేసు ప్రభు ఉన్న కాలంలో రొట్టె సాధారణమైనది కాదండి. రొట్టె లేకపోతే మనుషుడు బ్రతకలేడు. రొట్టె ఎంతో విలువైనది. ఒక రొట్టెని చెయ్యాలంటే ఆ రొట్టెని చేయడానికి ఆ రొట్టె అది తీసుకుని దాన్ని పిండి పిసికి దాన్ని కాల్చుకుని దాన్ని సిద్ధపరిచి నలగగొట్టబడి ఎంతో ప్రాముఖ్యతతో నింపబడింది. యేసు ప్రభు ఉన్న కాలంలో ఇది ఒక ఉద్దేశంతో కూడింది. కానీ ఈ రొట్టె ఒక ముఖ్యత్వం మాత్రం ఒకసారి తెలుసుకుందాం. కీర్తనకారుడు ఒక చోట అంటాడు, కీర్తనలో 145:16 ఒక మాట అంటున్నాడు, నీవు నీ గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. తృప్తిపరచుచున్నావు, పరుస్తావు కాదు, పరుచుచున్నావు. అంటే ప్రతి జీవి, జంతువులు కూడా, మన వీధిలో కుక్కలు ఉంటాయి, పక్షులు ఉంటాయి, ఆవులు ఉంటాయి. కానీ తెలుసుకుందాం, ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరికి తృప్తినిస్తున్నాడంట. అసలు జీవాహారం అంటే ఏంటో తెలుసుకో ఈరోజు. దేవుడు ఈరోజు నీ జీవాహారం, ఈ శరీరాన్ని పోషించే ఆహారాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఆ శరీరాన్ని నువ్వు అదుపు చేయకుండా వల్ల నీకు షుగర్ వ్యాధులు, బీపీలు, జబ్బులు, అనవసరమైన నిందలు, అనవసరమైన కష్టాలు అన్నీ నిన్ను కొనసాగుతున్నాయి. అన్నీ వస్తున్నాయి, వ్యాధులన్నీ, ఇవన్నీ వస్తూనే ఉన్నాయి మన జీవితంలో. కానీ ఒక రొట్టె ఒక ఒప్పందానికి గుర్తు, ఒక ఉడంబడికి గుర్తు. ఈరోజు నువ్వు ఒప్పందం చేయి, ఒక ఒప్పందం, దేవా నా జీవితంలో ఒక కార్యం చేయి, ఒక అద్భుతం చేయి, నేను నిన్ను గణపరుస్తాను. నీ డబ్బు రూపంగా కాదు, అన్నిటిలో, అన్నిటిలో, నా మాటల్లో, నా ఉద్యోగంలో, నా ప్రవర్తనలో, నా పరిస్థితుల్లో, నా స్థితిగతుల్లో, నా ప్రతి స్థానంలో. ఈరోజు నువ్వు ఆయనకు అనుమతిస్తేనే జరుగుతుంది. లేకపోతే నీ పిరికితన ఆత్మ నేను ఒక్క అడుగు కూడా ముందుకేనవ్వదు, ఒక్క అడుగు కూడా నీ ముందుగా. ఆ పిరికితన ఆత్మ దేవునికి సంబంధించింది కాదు. ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా ఉంటే నీ జీవితంలో విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, యథార్థత ఉంటుంది, నీతి మార్గం వైపు నడిచే ఆలోచనలు ఉంటాయి. ఈరోజు యేసు ప్రభు ద్వారా జరుగుతున్న క్రియ నీకు తెలియట్లా. కానీ ఈరోజు ఈ లోక మనుషుల దగ్గర నువ్వు పడుతున్న ప్రయాసకి నీకు వచ్చే ప్రతిఫలం ఏంటి? నిందే, అవమానమే. నీ దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే నీ జీవితంలో ఏ విధమైన అనుమానం ఉండదు. ఆయన 5,000 మందికి, యోహాను సువార్తల 6వ అధ్యాయం దగ్గరికి వస్తే, 5,000 మందికి ఒక ఆశ్చర్యరీతిగా 5 రెట్టెలు 2 చిన్న చేపల్ని పంచాడు. పంచిన తర్వాత ఒక పెద్ద గుంపుతో ఆయన ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఆ మనుషులందరూ ఆయన్ని వెంబడిస్తున్నారు, వారందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యాలు చూస్తున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే యేసు ప్రభు అలసిపోయి ఉన్నాడు. అలసిపోయినప్పుడు కూడా ఆ జనమంతా ఆయన వెంబడిస్తూ వస్తుంటే ఆయన మొదటిగా చెబుతుంది, మీరు తప్పైన విషయాల కొరకు ఆకలి కలిగి ఉన్నారు, తప్పైన వాటి కొరకు మీరు ఆకలి కలిగి ఉన్నారు. 26వ వచనం చదువుదాం, యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనము. రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవా నాకు ఒక ఉద్యోగం దయచే, నా ఇంటి సరిచేయి, నాకు డబ్బు ఇవ్వి, నాకు అది సరిచేయి, నాకు ఇది సరిచేయి అని దేవుని దగ్గర నుండి పొందుకుని అంతేనా? పొందుకున్నాం కదా, అద్భుతాలు పొందుకున్నాం కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్నాం. లేకపోతే వస్తామా? రామే. ఆయన ఏదో నీ జీవితంలో మేలు చేశాడు కాబట్టి వచ్చి దేవుని దగ్గరికి పడ్డావు, లేకపోతే ఎందుకు వస్తాం? దేవుడి దగ్గరికి రాము. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు దాని కొరకు మాత్రమే వస్తున్నావు, అది తీసుకుని తృప్తిపరచుకుని వెళ్ళిపోదాము. ఈరోజు ఆ రొట్టె తింటే ఏమవుతుంది? జీర్ణిస్తుంది, అరిగిపోతుంది, అక్కర్లేని శక్తి వేస్ట్, అవసరమైన శక్తి శరీరం తీసుకుంటుంది. కానీ ఏం ప్రయోజనం? ఆ తృప్తి లేదు, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ కొంచెంసేపు తర్వాత మళ్ళీ ఆకలి,
మళ్ళీ కొంచెంసేపు తర్వాత ఒక ప్రయత్నము, మళ్ళీ కొంచెంసేపు తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ చెప్తున్నాడు 27వ వచనంలో. వెంటనే అంటున్నాడు ఏమంటున్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకు, నిత్య జీవము కలుగుజేయు ఆహారము కొరకు కష్టపడు. ఈరోజు కష్టపడు, ఆహారం సంపాదించుకోవడం కష్టపడు, కానీ ఏ ఆహారం నువ్వు సంపాదించుకుంటున్నావు? ఆహారం ఎక్కడ దొరుకుతుంది? మనుష్య కుమారుడు యేసు ప్రభు దగ్గర నుండే వస్తుంది. ఈరోజు నీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారానికి కొరకు కష్టపడడానికి నువ్వు ఏ ప్రయత్నం చేయాలి? ఏ ప్రయత్నం చేయాలి? ఈరోజు కష్టపడవా? కష్టపడకుండా ఈరోజు కష్టపడితే నష్టపోవాలి, కష్టం అంటే శ్రమపడాలి, కష్టం అంటే నిందపడాలి, కష్టం అంటే అవమానపడాలి, కష్టం అంటే ఈరోజు నువ్వు తప్పైన వారి కొరకు ఆకలి కలిగి ఉన్నావు. ఈరోజు యేసు ప్రభువే చెబుతున్నాడు, ఈరోజు నువ్వు తప్పైన దాని కొరకు ఆకలి కలిగి ఉన్నావు. నాకు ఒక వివాహ జీవితం దయచే, నాకు ఒక మంచి భర్త దయచే, నాకు ఒక మంచి భార్య దయచే, ఈరోజు నా జీవితంలో ఒక మంచి చిత్తంను నెరవేర్చు, నీ సమృద్ధిని దయచే, ఒక ఉద్యోగం దయచే, ఒక సాధన దయచే, అదే అడుగుతున్నావు. కానీ దేవుడు ఇస్తున్న ఆహారాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఈరోజు ఆయన నిత్య జీవానికి కావాల్సిన ఆహారం ఇస్తానంటున్నాడు. అప్పుడు ఎందుకండి ఇప్పుడు చూస్తానండి అంటున్నావేమో, ఇంకా అదే నష్టపోతున్నావు నీ జీవితంలో. ఈరోజు నీకు ఈ లోక ఆహారము ఈ శరీరాన్ని పోషిస్తుంది, కానీ నువ్వు చచ్చిన తర్వాత జీవితాన్ని పోషించదో. చచ్చిన ఎప్పుడు చచ్చుతావు నీకు తెలీదు, రేపే చచ్చిపోతావేమో, నేను నాకే తెలియదు. తెలుసా, ఎవరికైనా గ్యారంటీ ఉందా? ఆరోగ్యం అన్ని ఫిట్గా ఉన్నాయి, అన్ని సూపర్గా ఉన్నాయి. ఇచ్చారా డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇచ్చారా? ఈరోజు నీకు ఇన్సూరెన్స్ కూడా ఇస్తారంట, 5 కోట్లు 10 కోట్లు ఇన్సూరెన్స్. నీకు బాగుంది, ఆయనకు ఆరోగ్యం బాగుంది, ఆయన మీద పెట్టుబడి పెట్టచ్చు, దీనికి ఇంత కట్టండి, ఇంత కడితే నీ చచ్చిన తర్వాత ఇంత డబ్బు, నువ్వు చచ్చిన తర్వాత నీ డబ్బు ఎవరికి కావాలి? నీ ప్రేమ కావాలి, నీ బంధం కావాలి, నీ క్షేమం కావాలి, నీ మాటలు కావాలి, నీ ఆదరణ కావాలి నీ కుటుంబానికి. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? నీ బిడ్డలకి, నీ జీవితంలో ఉన్న పాలిభాగస్తులకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? దేవుని ప్రేమ ఇవ్వి, దేవుని సమృద్ధి ఇవ్వి, దేవుని సమాధానం ఇవ్వి, దేవుని ఆహారం ఇవ్వి, జీవాహారం ఇవ్వి. ఆహారం ఇవ్వడానికి ఈరోజు నువ్వు సహించుకుంటేనే అర్థం చేసుకోగలవు దీన్ని. ఈరోజు తృప్తి లేని వాటి కొరకు నువ్వు ప్రయాసపడి ఇందుకయా ప్రయాసపడుతున్నావు, ఇందుకు అడుగుతున్నావు దేవుని దగ్గరకు వచ్చి, దేవా ఇంకా నాకు అది ఇవ్వి, ఇంకా అద్భుతం ఇవ్వి, ఇంకా ఆశ్చర్యం ఇవ్వి, ఇంకా నాకు ఒక మేలు ఇవ్వి. అరే ఇచ్చాడు దేవుడు, నీ జీవితంలో అద్భుతం చూపించాడు, ఇంతవరకు నిన్ను పోషించాడు, ఇంతవరకు నీ అక్కర్లు తీర్చాడు, ఇంతవరకు నీ అవసరతలు తీర్చాడు, ఇంతవరకు నీ క్షేమకరంగా నడిపించాడు, ఆయన సమాధానాన్ని ఇచ్చాడు, ఆయన వాగ్దానాలు ఇస్తున్నాడు, ఆయన ఆలోచనలు ఇస్తున్నాడు, ఆయన స్వస్థతను ఇస్తున్నాడు, ఆయన విడుదలను ఇస్తున్నాడు. దాన్ని ఇంకా గుర్తించవా ఈరోజు? ఇంకా ఆయన కొరకు జీవించాలని ఆశించవా? ఇంకా ఆయన కొరకు ఉపయోగించాలని ఆశించవా? అందుకే ఇంకొక మాట కూడా వస్తుంది, యేసు ప్రభు మాటలే గుర్తు వస్తున్నాయి. మత్తయి సువార్త 6:31-33 వచనంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. చింతే నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. నీ కళ్ళు ముందున్న పోరాటాన్ని నువ్వు పోరాడు, నీ కళ్ళు ముందు అప్పచెప్పబడిన బాధ్యత నువ్వు అంగీకరించు, నీకు ఇచ్చిన బాధ్యతలో నువ్వు ముందుకు నడవడానికి ఒక్క ప్రయత్నం చేయి. అది నీ చదువు అయినా, నీ ఉద్యోగమైనా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన స్థానంలో నువ్వు భయభక్తులు కలిగి జీవించు. నిన్ను ఉన్నతమైన స్థానంలో పెడతాడు ఆయన. ఆయన ఇస్తున్న జీవాహారంతో ప్రారంభించు ప్రతిదినము. ఆయన ఈరోజు జీవాహారము. ఈరోజు నీకు నిరంతరం ఉండే తృప్తిని, సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఈరోజు నువ్వు మొదటిగా దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇస్తూ ఉంటే దేవుడు నీ వెనకాల క్రమాన్ని మారుస్తానన్నాడు కదా, అవి ఏమన్నా మారినయా? మారుద్దామనుకుని నిశ్చయించుకునే దాన్ని మళ్ళీ అదే గతంలో గెలిపావా? అప్పుడు నీ జీవితంలో విజయం ఉండదు. నువ్వు మొదటిగా ఆయన నీతిని ఎత్తుకు, ఆయన రాజ్యాన్ని ఎత్తుకు, తర్వాత నీకు కావాల్సిన అన్ని నీ జీవితంలో ఉంటాయి. నీకు ఉద్యోగం కావాలన్నా, నువ్వు ఏది చేయాలన్నా ఆయన నీకు సలహా ఇస్తాడు, నీతో ఉన్నానని నిరూపణిస్తాడు, అభిషేకం ఇస్తాడు. ఈరోజు నీకు డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నావా? ఇంకా ఈరోజు నీ లోక అంచనా వేస్తున్నావా? లోకముతో కలిసి అంచనా వేస్తున్నావా? దేవుని క్షేమాన్ని పొందుకోవడానికి తప్పైన ఆకలి కలిగి ఉన్నావని యేసు ప్రభు మొదటిగా ఆ శిష్యులందరికీ తెలియజేస్తున్నాడు. ఆయన వెంబడిస్తున్న వారికి నిజమైన జీవాహారంను నేనే అని క్రీస్తు సెలవిస్తున్నాడు. నేను కాదు, క్రీస్తు. నేనున్నాను, ఆది నుండి ఉన్నాను. నీ తెలివితేటలతో, నీ ప్రాజెక్టుతో, నీ సామర్థ్యంతో, నీ అనుభవంతో నువ్వు ప్రయత్నం చేస్తే ఏదైనా నిన్ను బంధించేస్తుంది, ఇరుకుల్లోకి ఉంచేస్తుంది. నీ దేవుని చేతుల్లో పెడితే ప్రతి విషయంలో నీకు విజయం ఉంటుంది అంటున్నాడు.